హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి సో ఈరోజు వచ్చేసి మనము నిన్ననే రీసెంట్గా సుస్థిరాభివృద్ధి రక్ష్యాలు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ అనేది విడుదల చేయడం జరిగింది సో మనకి రెగ్యులర్ క్యాసెస్ ఏ విధంగా అయితే నడుస్తున్నాయో దాంతోపాటు ఇలాంటి కొన్ని ఇండెక్సెస్ కానీ లేదంటే ఒక రమ్స్ వేర్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి యూ యునెస్కో అలాంటి ప్రాంతాలు కొన్ని గుర్తించబడుతుంటాయి వాటన్నిటిని అప్పుడప్పుడు మనము అప్డేట్ చేసుకుంటూ ఉంటే కంటెంట్ డెవలప్ అవడంతో పాటుగా సంథింగ్ మనం కొత్తది తీసుకున్నట్లుగా మనకి కొంచెం రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది సో అందులో భాగంగా మన యూట్యూబ్ ఛానల్లో రోజున సుస్థిరాభిద్ది లక్ష్యాలు టూ థౌజండ్ ట్వంటీ వన్ రిపోర్ట్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ డ్యాష్ బోర్డ్ ట్వంటీ ట్వంటీ వన్ పార్ట్నర్షిప్స్ ఇన్ ద డికేడ్ ఆఫ్ యాక్షను సో ఈ థీమ్తో తీసుకొని వీళ్ళు ఇండక్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో వీళ్ళ దానికి సంబంధించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ గారు ఈ నివేదికను ఆవిష్కరించడం జరిగింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి డాష్ బోర్డ్ ట్వంటీ ట్వంటీ వన్ దశాబ్ద కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు అనే పేరుతో వీళ్ళు దీన్ని ఆవిష్కరించడం జరిగింది క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో ఏ రకమైనటువంటి ఇతివృత్తాన్ని తీసుకున్నారు అడిగి అడగచ్చు ఎక్కువగా సో దశాబ్దపు కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు అనేదాన్ని తీసుకురావడం జరుగుతుంది ఓవరాల్గా పదిహేడు లక్ష్యాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు ఒకసారి మనము ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి ఈ ఎస్టీజీ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుంటే ఇది మనకి రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ మన నీతి ఆయగని వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో పదమూడు లక్ష్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్లో పదహారు లక్ష్యాలను తీసుకున్నారు దిస్ ఇయర్ మాత్రము కంప్లీట్గా అన్ని లక్ష్యాలను తీసుకున్నారు సెవెంటీన్ లక్ష్యాలు తీసుకున్నారు వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడిగే టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎన్ని లక్ష్యాలని చెప్పి అడగొచ్చు మనకి ఎందుకంటే పదహారు అన్నట్టుగానే కనిపించవచ్చు కానీ ఎట్లయితే ఐక్యరాజ్య సమ్మెతి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పదిహేడు లక్షాలని పెట్టడం జరిగిందో ఆ పదిహేడు లక్ష్యాలని కవర్ చేస్తూ నీతి ఆయో నీతి ఆయోగ్ అనేది మనకి ఇయర్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఒకసారి మనము ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ చదివితే వీటిలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా జీరో టూ హండ్రెడ్ మార్క్స్ అనేటివి వీళ్ళు పెట్టడం జరిగింది ఏ రాష్ట్రమైనా సరే వంద మార్కులు కానీ సాధిస్తే రెండు వేల ముప్పై కన్నా ముందే లక్ష్యాన్ని సాధించినట్టుగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు మీరు ఒకసారి కానీ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ కానీ చూసామంటే యుఎన్ఓకి సంబంధించి ఆ రిపోర్ట్లో ఏ దేశము కూడా రెండు వేల ముప్పై నాటికి అచీవ్ అవ్వదని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది కారణం ఏంటంటే దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోవడం కావచ్చు అంటే ఎస్టీజీ లక్ష్యాలు చాలా వండర్ఫుల్గా ఉంటాయి మీరు ఆ పదిహేడు లక్ష్యాలని ఏ టైంలో అయినా సరే అడిగితే చెప్పే విధంగా ఉండాలి ఏడు లక్ష్యము మూడు లక్షము అట్లా ప్రతి లక్ష్యాన్ని గురించి చెప్పాలి అందులో ఆకలి అనేది ఏ రూపంలో ఉన్నా సరే రూపుమాపాలి పేదరికం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాలి ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి అలాంటి వాటికి ఇంపార్టెన్స్ తగ్గింది సో ప్రతి దేశం కూడా దీనికి తగ్గట్టుగా పాటుపడలేదనే ఉద్దేశంతో యుఎన్ఓ లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో ఏ దేశం కూడా రెండు వేల ముప్పై నాటికి అచీవర్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది సో మన రా మన మన నీతి ఆయోగ్లో వంద మార్కులు సాధిస్తే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ దిశగా ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు ఒకటి ఆరా దేశాలు తప్పిస్తే రాష్ట్రాలు తప్పిస్తే సో జీరో టు ఫార్టీ నైన్ కానీ తీసుకుంటే అవి ఆశావాహ రాష్ట్రాలని చెప్పి ఫిఫ్టీ టు సిక్స్టీ ఫోర్ కానీ వస్తే స్కోరు వాటిని పర్ఫార్మెన్స్ స్టేట్స్ అని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ టు నైన్ గానే వస్తే ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సో మనకి మన దేశంలో మన సౌత్ ఎక్కువగా ఈ రాష్ట్రాలన్నీ కూడా ఫ్రంట్ రన్నర్స్లో ఉన్నాయి సో వాటిని కానీ మనం ఇప్పుడు ఇన్డెప్త్గా కానీ పరిశీలిస్తే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్లో కేరళ యాజ్ యూజువల్లీ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది మార్క్స్ వచ్చేసి డెబ్బై ఐదు వచ్చాయి సో మనం ఏ విధంగా అయితే హండ్రెడ్ గురించి ఆలోచిస్తున్నామో అందరికీ తెలిసిన వెల్ నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే కేరళ అనేది ఆరోగ్యం కావచ్చు అభివృద్ధి విద్య లింగ సమానత్వం వీటన్నిటిలో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది అలాంటి కేరళనే సెవెంటీ ఫైవ్ మార్క్స్తో ఉంటే వాట్ అబౌట్ అదర్ స్టేట్స్ హండ్రెడ్కి వెళ్ళడం ఎంత ఎంత టైం పడుతుందో మనము క్లియర్గా ఆలోచించవచ్చు ఈ స్టేజ్లో మనము ఈ ఎస్టీజీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఒక పక్క ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ గురించి కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ ఎస్టీజీ లక్ష్యాలకు సంబంధించి మేబీ యూఎన్ఓ కొంత టైం ఏమన్నా ఎక్స్టెండ్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది సో దాని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు సో సెవెంటీ ఫైవ్ మార్క్స్తో కేరళ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది నెక్స్ట్ సెవెంటీ ఫోర్ మార్క్స్తో హిమాచల్ ప్రదేశు తమిళనాడు రెండు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి సో మన క్వశ్చన్స్ కూడా ఇలానే అడగతాడు ఫస్ట్ కేరళ మార్క్స్ ఇంపార్టెంటు నెక్స్ట్ ఈ రెండు తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ సెవెంటీ ఫోర్ మార్క్స్తో అండ్ దెన్ థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది డెబ్బై రెండు మార్కులతో గోవా కర్ణాటక ఉత్తరాఖండ్లతో కలిసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది క్వశ్చను ఇక్కడే మనల్ని టీల్టీ చేసేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కారణం ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు రాష్ట్రాలు కలిసి డెబ్బై రెండవ మార్కులతో మూడో స్థానంలో నిలవడం అనేది ఇక్కడ జరిగింది వీటిని గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మనల్ని వాళ్ళు తికమక పెట్టాలంటే ఈ విధంగా ఇచ్చి ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి తప్పు ఉన్నదానికి అనుకోమన్నాం ఈ మధ్యకాలంలో ఏపీఎస్సీకి అలవాటు అయింది అందులో భాగంగా క్వశ్చన్ టిల్ట్ చేసి ఈ విధంగా అడగవచ్చు తొలి ఐదు స్థానాల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని అడగచ్చు మనం ఐదు స్థానాలు ఐదు అనుకోవచ్చు ఆరు అనుకోవచ్చు కానీ తొమ్మిది ఉంటాయంటే అంటే చాలా రేరు కాబట్టి అంటే కవర్ కవర్ చేయలేనటువంటి పాయింట్ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ గుర్తుపెట్టుకుంటాము లాస్ట్ ది గుర్తుపెట్టుకుంటాము యూనియన్ టెరిటరీది గుర్తుపెట్టుకుంటాము బట్ టాప్ ఫైవ్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయనే దాని గురించి మాత్రం కొంచెం ఆలోచించాలా అందులో వాడు స్టేట్మెంట్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ విధంగా అడగవచ్చు తొలి ఐదు స్థానాల్లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలు రెండు హిమాలయ రాష్ట్రాలు సిక్కిం మహారాష్ట్రతో కలిపి మొత్తము తొమ్మిది రాష్ట్రాలు నిలిచాయని చెప్పారు సో ఈ స్టేట్మెంట్ నిచ్చి మూడు దక్షిణాది అనొచ్చు లేదా మూడు హిమాలయ అనొచ్చు లేకుండా ఉంటే సిక్కిం ప్లేస్లో వేరేది పెట్టచ్చు సో ఆ రకంగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి దీన్ని ఈ విధంగా స్టడీ చేయాలి యాజ్ లాస్ట్ పాయింట్ లాస్ట్ వచ్చేసి యాభై రెండు మార్కులతో బీహార్ చిట్ట చివరి స్థానానికి పరిమితమైంది బీహారు చిట్ట చివరి స్థానికే పరిమితమైంది తర్వాత యూనియన్ టెరిటరీలో యాజ్ యూజువల్గా చండీగఢ్ అనేది డెబ్బై తొమ్మిది మార్కులతో అగ్రస్థానం నిలిచింది అంటే స్టేట్స్తో కంపేర్ చేస్తే టాప్ వన్స్ ఉన్నటువంటి స్టేట్ యొక్క స్కోర్ని డామినేట్ చేస్తూ యూనియన్ టెరిటరీ చండీగఢ్ది ఎక్కువ స్కోర్ ఉండడం మనం గమనిస్తున్నాం ఇక్కడ సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ ఉండకపోవచ్చు లైక్ అనాలసిస్ బేస్డ్ వీరెన్నింటినీ కంపేర్ చేస్తూ కేరళని చండీగఢ్ని బేస్ చేస్తూ కూడా అడగచ్చు సో మనకి దేశానికి సంబంధించినటువంటి సగటును కానీ మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఇయర్కి మధ్యలో అరవై నుంచి అరవై ఆరుకి వెళ్ళింది అంటే ఆరు పాయింట్లు పెరగడం జరిగింది మనము ఇదే కానీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి దాని స్కోర్ని కానీ పరిశీలిస్తే అప్పుడు యాభై ఏడు పాయింట్స్ ఉన్నింది రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు పాయింట్స్ ఉన్నింది రెండు వేల పంతొమ్మిదిలో అరవైకి వెళ్ళింది అంటే ప్లస్ త్రీకి వెళ్ళింది దాని తర్వాత ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చేసరికి సిక్స్టీ సిక్స్కి వెళ్ళింది అంటే ఓవరాల్గా కూడా గ్రోత్ అనేది మనకి క్లారిటీగా కనపడుతుంది సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ సానుకూల దృక్పథానికి చాలా వరకు హెల్ప్ చేసింది ఏంటంటే గోల్ నంబర్ సిక్స్ పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యము తర్వాత గోల్ నంబర్ సెవెన్ సరసమైన మరియు పరిశుభ్రమైన శక్తి దీని గురించి గుర్తుపెట్టుకోనండి ఈ సరసమైన పరిశుభ్రమైన శక్తి అనేది ఈ పాయింట్లో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలన్నిటితో పోలిస్తే చాలా ముందు వరుసలో ఉంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించినట్టుగా కూడా మనం రిపోర్ట్స్ చూస్తున్నాము దీని గురించి కింద డిస్కస్ చేద్దాం సో ఓవరాల్గా అసలు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దేశంలో ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను పర్యవేక్షించడంలో అలాగే రాష్ట్రాలు మరియు యూటీలలో తత్వాన్ని పెంపొందించే విధంగా ఈ ఇండెక్స్ని డిజైన్ చేయడం జరిగింది అయితే నీతి ఆయోగ్ యునైటెడ్ నేషన్స్తో కలిసి దీన్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది థర్డ్ ఎడిషన్ అంటే ఈ ఇయరు సెవెంటీన్ గోల్స్ సెవెంటీ టార్గెట్స్ వన్ వన్ సెవెన్ ఇండికేటర్స్ని తీసుకురావడం జరిగింది సూచీస్ సుస్థిరాభివృద్ధ లక్ష్యాల సూచీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైనటువంటి పురోగతిని సాధించినట్లుగా మనకి నిన్నటి రిపోర్ట్లో తెలిసింది తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో నిలిచింది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం అరవై నాలుగు పాయింట్లు మాత్రమే సాధించినటువంటి ఏపీ తాజాగా డెబ్బై రెండు స్కోర్తో ముందుకెళ్ళింది అంటే ప్లస్ సిక్స్ మనకి పెరగడం జరిగింది ఎయిట్ అంటే ఓవరాల్గా ఎయిటీన్ అంటే ఆ టైంకి గవర్నమెంట్ చేంజ్ అవుతున్న సమయము అంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్కి ఈ ఇయర్ గవర్నమెంట్కి మధ్య పెరిగిన స్కోర్ ఇంత ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం కన్సిడర్ చేయాలి ఏపీకి సంబంధించి స్టేట్లో ఏమో మనకి ప్లస్ సిక్స్ వచ్చింది ఇక్కడేమో ప్లస్ ఎయిట్ వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా అసలు ఏంది పరిస్థితి అని కానీ మనం కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన అసమానతల తొలగింపు జీవన ప్రమాణాలను మెలుగుపరచడము సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు సో తిరిగి తిరిగి ఈ నవరత్నాల దగ్గరికి వచ్చింది ఎందుకంటే నవరత్నాల్లో భాగంగా పేదరిక నిర్మూలనకు సంబంధించి అనేక పథకాలు ఒక సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ నవరత్నాల వలన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో రాష్ట్రం యొక్క స్థానం ఘనంగా మెరుగుపడిందని చెప్పేసి నీతి ఆయోగ్ నిన్నటి రిపోర్టింగ్ టైంలో ప్రశంసించినట్లుగా మనకు నిన్న వార్తాపత్రికలు చూడడం జరిగింది ఈరోజు ఉదయం పేపరు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఎనభై ఒక్క శాతం స్కోరు సాధించి అగ్రగామి రాష్ట్రాల సరసన చేరింది దీనికి సంబంధించి ఏంటి అనిగాన మనం చూస్తే మొన్న మే ముప్పయో తేదీన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఈ టూ ఇయర్స్ కాలంలో ప్రజలకి ప్రత్యక్ష బదిలీ పద్ధతి ద్వారా దాదాపు తొంభై రెండు వేల కోట్ల రూపాయలని ప్రజల చేతిలో ఉంచడం జరిగిందని చెప్పి మనకు స్టేట్మెంట్స్ రావడం జరిగింది అంటే దీన్ని బట్టి పేదరిక నిర్మూలన పద్ధతులని అవలంబిస్తూ వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచే విధంగా రకరకాల స్కీమ్స్తో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మిగతా రకరకాల పద్ధతుల ద్వారా ఈ నవరత్నాలు ఏంటి హెల్ప్ అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది ఆరోగ్యం సంక్షేమంలో డెబ్బై ఏడు శాతంతో స్కోర్ స్కోర్ అనేది సాధించడం జరిగింది ఒక రకంగా ఈ స్కోర్స్ సాధించడానికి కారణము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల లైక్ సచివాలయ వ్యవస్థ నిర్మాణం జరగడము అందులో ఒక ఉద్యోగిగా ఏఎన్ఎం వాళ్ళని పెట్టడము దాని తర్వాత ఆరోగ్య రంగానికి సంబంధించి పంచాయతీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఏర్పాటు చేయడము తర్వాత పట్టణ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయడము దాంతో పాటుగా నిన్ననే మనం చూసుంటాము ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా వైద్య కళాశాలని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇలాంటి కారణాలన్నింటినీ చూసి డెబ్బై ఏడు శాతం స్కోర్తో ఆంధ్రప్రదేశ్ అనేది ఆరోగ్యంలో సంక్షేమంలో ముందంజయగలిగినట్టుగా తెలుసుకుంది దాంతోపాటుగా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రము యాభై శాతం యాభై ఎనిమిది శాతం స్కోర్తో అగ్రమామి రాష్ట్రాలతో మొదటిగా నిలిచిందనమాట అంటే ఓవరాల్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే పేదరిక నిర్మూలనలో ఎయిటీ వన్ శాతం స్కోర్ వచ్చింది ఆరోగ్యము సంక్షేమంలో డెబ్బై ఏడు లింగ సమానత్వంలో యాభై ఎనిమిది దాని తర్వాత అసమానతలను రూపుమాపడంలో ఫస్ట్ పాయింట్ ఎంతైతే ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ పేదరిక నిర్మూలన ఏటీ వన్ అయితే అసమానతలను రూపుమాపడంలో మాపడంలో డెబ్బై నాలుగు శాతం స్కోర్ సాధించినట్టుగా రిపోర్ట్ తెలుపుతుంది అంతేకాకుండా ఏపీలో రెండు వేల ఇరవైలో వృద్ధి కనిపించిన ఇండికేటర్లో ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువలో అనేది చాలా కీలకమైన పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది మనకి దానితో పాటుగా ఇతర సూచీలను కానీ పరిశీలిస్తే ఆరోగ్యము సంక్షేమము ఇండికేటర్లో ప్రసూతి మరణాలు శిశు మరణాల రేటు తగ్గుదల హెచ్ఐవీ కేసులు తగ్గుదల అన్నీ కూడా మనకి ఆరోగ్య సంక్షేమంలో స్కోర్ వచ్చిందని చెప్పాము కదా ఆ స్కోర్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఇది అక్కడ మన స్కోర్ ఎంత అని వచ్చింది ఆ స్కోర్ రావడానికి కారణం ఏంటనేది ఇక్కడ మనం డిస్కస్ చేసాము అంతేకాకుండా ప్రతి పదివేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనపడింది ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డిగ్రీ పూర్తి చేసినటువంటి నర్సింగ్ సంబంధించిన వాళ్ళని పెడుతున్నారు దాంతోపాటుగా ఏఎన్ఎం వాళ్ళు ఉంటారు పట్టణ ఆరోగ్య కేంద్రం సంబంధించి స్కానింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తున్నట్టుగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మేబీ ఇదంతా కూడా అప్పటికప్పుడు సెటప్ కాకపోయినా కంప్లీట్గా వన్ డే ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నాటి కాలంలో ఒక సచివాలయ వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు కొంతవరకు దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది కానీ నేడు అవి ఉత్తమంగా పనిచేస్తున్నట్టుగా యుఎన్ఓ లాంటి స్టేట్స్ వాళ్ళు మనల్ని పొగిడినట్టుగా మనకి వార్తాపత్రికలో తెలిసింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్లలో తగ్గుదల మొదలైంది ఎందుకు ఏంటి అనిగా మనం పరిశీలిస్తే దిశకు సంబంధించినటువంటి యాక్టు చారిత్రాత్మకమైనదిగా మనము అభివర్ణించవచ్చు దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ చాలా క్లారిటీగా అత్యంత తక్కువ టైంలో వాటిని క్లియర్ చేసే విధంగా జీరో ఎఫ్ఐఆర్ తర్వాత దిశ యాప్ దాని తర్వాత ఆ వాహనాల్లో జిపిఎస్తో లింక్ అయినటువంటి కొన్ని టెక్నికల్గా కొన్ని ఇండికేటర్స్ని తీసుకురావడం వల్ల కూడా మహిళల యొక్క సెక్యూరిటీకి సంబంధించి ఇటీవల డీజీపీ గారు కూడా దీనికి సంబంధించి అడ్రస్ చేయడం జరిగింది పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది తర్వాత పరిశుభ్రమైన నీరు పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యం గురించి కానీ మనం చూస్తే రకరకాల స్కీమ్స్ మనం మన పరిశుభ్రత అనేది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా దీన్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా వర్మీ కంపోస్ట్ ద్వారా ఆ ఏరియా ఆ పంచాయతీలో ఇన్కమ్ డెవలప్ అవ్వడము ఇన్కమ్ జనరేట్ చేసుకోవడము ఆ వచ్చిన ఇన్కమ్ ద్వారా ప్రతి పంచాయతీకి ఈ తడి చెత్త పొడి చెత్త అని వాటిని తీసుకెళ్ళడానికి ఇద్దరు హరిత రాయబారులు పెట్టడము ఇదంతా కూడా మనకి పారిశుద్ధ్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి చాలా మంచి కారణాలుగా మనకి కనపడుతున్నాయి అంటే పెరిగింది అనగానే జనరల్గా ఎందుకు అనేది మనం కానీ క్వశ్చన్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు కాలంలో పెరిగిందంటే ఓకే పెరిగిందిలే అని చెప్పి గుర్తు పెట్టుకుంటే సరిపోయేది బట్ ఎందుకు పెరిగింది అనేప్పుడు ఆలోచించినప్పుడు కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది సో ఆ రకంగా హత్యలు వివిధ రకాల కేసులు తగ్గాయని ఇప్పుడు కూడా తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా మనం మన అమ్యూజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీఎస్సి నుంచి తెలిపినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని అతి తొందరలో మనం లాంచ్ చేయబోతున్నాము ఫస్ట్ స్టార్టింగు సర్వే అండ్ బడ్జెట్ని డిస్కస్ చేసుకుంటూ కనీసము ప్రతి స్కీమ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు దీంట్లో ఒక పాయింట్ మిస్ అయింది నేను ఇందాక చెప్పినట్లుగా పరిశుభ్రమైనటువంటి సరసమైనటువంటి శక్తిలో మన ఆంధ్రప్రదేశ్ వంద పాయింట్స్ సాధించినట్లుగా నేను రిపోర్ట్లో తెలిసింది దీనికి గల కారణము రాయలసీమ ప్రాంతంలో సోలార్ ఎనర్జీకి సంబంధించి అతిపెద్ద ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్లడం కోసము పది సంవత్సరాలకు మోయిన కరెంట్ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అతిపెద్ద సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేసి తద్వారా వీళ్ళు ప్రైవేట్ రంగానికి దాన్ని బేస్ చేసుకొని అంటే ఈ ట్రాన్స్కో జెన్కోక్తో సంబంధం లేకుండా ప్రైవేటు వాళ్ళతో టైఅప్ అయ్యి మిగులుదైనటువంటి ఎలక్ట్రిసిటీని కూడా ఇతర రాష్ట్రాలకు పంచే విధంగా తద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఎంఓఈలు కుదుర్చుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా మనము ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి శాస్త్రానికి సంబంధించి ప్రతి చాప్టర్లో వ్యవసాయము వ్యవ పరిశ్రమలు దాని తర్వాత ప్రతి పాయింట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో మీరందరూ కూడా అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి క్వాలిటైడ్ ఇన్ సమాచారం అనేది మీకు మా ఛానల్ ద్వారా అందిస్తాము ఇలాంటి క్లాసెస్ ఎక్కడైతే మనకి అవసరమో మన వ్యూయర్స్కి అవసరమో ఒక మార్కుని సంపాదించేటువంటి కంటెంట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో వాటన్నిటిని కూడా మనం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ జాయిన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్